అంటే ఇప్పుడు మీరు పోలవరం పరిధికి సంబంధించి ఎంపీ పుట్టా మహేష్ అలాగే కారుమూరి సునీల్ పొడి చేస్తారు కదా, పోలవరం అవ్వాలంటే ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? పుట్టా మహేష్ వస్తే, ఎందుకంటే టీడీపీ ఆల్రెడీ గాల్లో ఉంది, పైన ముఖ్యమంత్రి చంద్రబాబు అయ్యలకి కూర్చుని ఉన్నాడండి గెలిచి. దాని గురించి ఇప్పుడు ఎంపీని వేరే క్యాండిడేట్ గెలిపించినా మన ప్రయోజనం ఉన్నది కదా, సముద్రంలో కాకిరెట్ట టైప్ అయిపోద్ది. ఎమ్మెల్యేని ఎంపీని గెలిపించుకుంటే స్టేటును సెంట్రల్ని డీల్ చేయొచ్చు. అతను కూడా ఉత్సాహవంతుడు, యువకుడు, మంచి నాయకుడు. ఎంపీకి 100% రావచ్చు అండి. 40% పోలవరం నుంచి మేము దగ్గర 60-70 చూపించచ్చు అండి, ఎందుకంటే ఎంపీకి బాగుందండి. ఈ నియోజకవర్గం కుకునూరు మండలం, ఏలూరుపాడు మండలం, పోలవరం మండలం, టీనరసాపురం మండలం బాగుంటుంది టీడీపీకి. టీడీపీకి ఒకప్పుడు కంచుకోట టీనరసాపురం మండలం, దాన్ని బట్టి 60-70 మెజార్టీ. ఏలూరు పార్లమెంట్ పరిధిలో పుట్టా మహేష్, కారుమూరి సునీల్ పోటీ చేస్తారు కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది? పుట్టా మహేష్ గారు అన్న, ఏలూరు ప్రజలు ఎప్పుడు డిసైడ్ అయ్యారు. నెల క్రితం ఆయన అనౌన్స్ చేసిన 10 రోజుల క్రితమే పుట్టా మహేష్ గారు గెలవడం ఖాయం జరిగిందన్న. 100% మెజార్టీ పక్కా కోసద్ది. పోలవరం పూర్తి చేయాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పుట్టా మహేష్ గారు, బీజేపీ ఉండే మా వల్లే సాధ్యమైతే ఎవరి వల్ల సాధ్యం కాదు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ ఇంకా కనీసం కన్నెత్తి చూడలేదు. ఎమ్మెల్యే తెల్లం బాలరాజు గారు, ఆయన ఆస్తులు పెంచుకోవడానికి, ఆయన ఎంజాయ్మెంట్ చేయడానికి, అది ఏమంటారు దాన్ని, మసాజ్ చేసుకెళ్తారు ఏంటన్నా, అది ఏమంటారు దాన్ని, అక్కడికి వెళ్ళి మసాజ్ చేసుకోవడం ఉండదు. కానీ పోలవరం ప్రాజెక్టులు కానీ మన పోలవరం ప్రజలను కూడా ఇవాళ ప్రజలు తీర్పిస్తారండి. రేపు రేపు 13 మా ఎంపీ గారు తజ్జం గెలిచి మాకు 4 రోజులైంది. పోలవరం ఏలూరు జిల్లా పార్లమెంట్కి పుట్టా మహేష్ గారు గెలిచి 4 రోజులైంది. 100% మెజార్టీ వద్దని పోలవరం ప్రజలందరికీ కూడా భరోసా ఇచ్చాం మేము, మా ఎంపీ గారు భరోసా ఇచ్చారు. నిర్వాసితులకు అండగా ఉంటాడు. చంద్రపూడి ఇరిగేజ్ ప్రాజెక్టును పూర్తి చేసేది కూడా పుట్టా మహేష్ యాదవ్ గారు. ప్రాజెక్టులు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఏ చేయాలన్నా మా టీడీపీ ప్రభుత్వం జనసేన కూటమి వల్ల ఇద్ది, రెండు ఎవరి వల్ల అవ్వదు, అది మాకే సాధ్యం అయింది అన్న. ఏలూరు పార్లమెంట్ పరిధిలో పుట్టా మహేష్, కారుమూరి సునీల్ ఇద్దరులో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఏలూరు జిల్లాకి? మేము పుట్టా మహేష్ యాదవ్ గారు గెలవాలని కోరుకుంటున్నామండి, ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇక్కడ ఎంపీ అభ్యర్థి వైఎస్ఆర్సీపీలో గెలిచి ఉన్నాడు పాటగారి శ్రీధర్ గారు. 5 సంవత్సరాలు ఆయన ఇంతవరకు ఈ ఎంపీ పరిధిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఆయన సొంతూరుకు కూడా రోడ్లు పోసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఆయన సొంతూరు అడవులకు కూడా ఇంతవరకు రోడ్డు పోయలేదు. అలాంటి పరిస్థితుల్లో శ్రీధర్ గారు మా ఎంపీ అంటే ఎంపీగా ఉన్నా సరే మా ఏలూరు పార్లమెంటు పరిధి అయితే ఇంతవరకు ఒక్క నాకు తెలిసి 1 లక్ష రూపాయల నిధులు కూడా తెచ్చి దాఖలాలు లేవు. అలా అని చెప్పి ప్రజల సమస్యలు పార్లమెంట్లో ప్రస్తావించిన సందర్భాలు కూడా ఏమీ లేవు. అలాగే ఆయన చాలాసార్లు ఏంటంటే మేము ఈ పామాయిల్ రైతులు ఆదుకుంటాను పార్లమెంట్లో చెప్తున్నారు, కానీ వాళ్ళ పామాయిల రైతుల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. కాబట్టి ఇప్పుడు మేము పుట్ట మహేష్ గారిని కూటమి తరఫున గెలిపించుకుంటాం, మా పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటాం. ఏలూరు పార్లమెంట్ పరిధికి సంబంధించి పుట్ట మహేష్ అలాగే కారుమూరి సునీల్ పొడి చేస్తారు కదా, ఎవరు గెలవచ్చు అనుకుంటారు? 100% పుట్ట మహేష్ యాదవ్ గారు గెలుస్తారండి. అంటే ఎందుకు పుట్ట మహేష్ గారు కావాలండి? ఏమన్నా ఒకటే, సునీల్ కుమార్ యాదవ్ గారు అనేప్పుడు వాళ్ళ నాన్నగారు ఉన్నారు, కారుమూరి నాగేశ్వర గారు పోటీ చేశారు. మీరు గతంలో చూడొచ్చు, ఏదైతే వర్ష ప్రభావిత ప్రాంతాల్లో రైతులందరూ కూడా తడిసిపోయి ధాన్యం తడిసిపోయి ఆ రోజు ఏదో చిన్న మాట అంటే ఇతను ఏమంటున్నాడు, ఇర్రి పప్పలారా అని మాట్లాడాడు. మరి ఈయన ఇవాళ వచ్చేసి మళ్ళీ అదే రైతులు దేవుళ్ళు అని మాట్లాడుతున్నాడు. సరే ఇది పక్కన పెడతానండి, ఇక్కడ మెయిన్ విషయం పార్టీ అభివృద్ధి విధ్వంసం రెండింటికి మధ్య జరుగుతున్న డిస్కషన్. ఇక్కడ ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయి ఉన్నారు. నువ్వు 10,000 ఇచ్చావు కదా, ఏదో తాత్కాలికంగా హిట్లర్ రాజకీయం చేస్తున్నాడు అనేది క్లారిటీ వచ్చింది కదా ప్రజలందరికీ. సో మన ఇక్కడ జరుగుతున్నటువంటి పోలవరం విషయం కానీ, చింతలపూడి ఎత్తిపోతల కథం కానీ, ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ వాయిస్ని పార్లమెంట్లో వినిపించగలిగే కెపాసిటీ పుట్ట మహేష్ యాదవ్ గారికి అనే వ్యక్తికి ఉందని పబ్లిక్ నమ్ముతున్నారండి. ఏలూరు పార్లమెంట్ పరిధిలో పుట్ట మహేష్, కారుమూరి సునీల్ ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? పుట్ట మహేశ్వరి గారు గెలవాలి, ఎందుకంటే మన పోలవరం ప్రాజెక్ట్ అవ్వాలన్నా, నిర్వాసితుల నిధులు రావాలన్నా, ఇలాంటి చాలా అభివృద్ధి చేయవలసిన పనులు చాలా ఆగిపోయినాయి వైసీపీ టైంలో. పుట్ట మహేష్ గారు వస్తే ఆయన మొత్తం ఇక్కడ అంతా కూడా ఇరిగేషన్ చేసుకున్నారు, పోలవరం ప్రాజెక్ట్ గురించి, నిర్వాసితుల గురించి, మొత్తం ఇక్కడ ఉన్న రోడ్ల అభివృద్ధి గురించి, ఈ ఇక్కడ ఉన్న అవినీతి గురించి, ఇలాంటి అన్నింటిని కూడా అవగాహన చేసుకున్న వ్యక్తి పుట్ట మహేష్ బాబు గారు.